నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేలాది మంది అభిమానుల నడుమ రోడ్ షోలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి. ముగిసిన నామినేషన్ల పర్వం, ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలోని చర్చి సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. సభా ప్రాంగణం అంతా తెలుగుదేశం నినాదాలతో మారుమ్రోగింది. రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని, ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఈదర హరిబాబు, మంత్రి శ్రీనివాసరావు, రాజ్ విమాల్, పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మేము కూడా పోరాటానికి సిద్ధం, అటో ఇటో తెలుసుకుంటామని యుద్ధం కోసం మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. యువత మా తమ్ముళ్ళు, తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తున్నా, కడుపు నిండుతా ఉంది. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, మీ పట్టుదల చూశాను, నా పోరాటం సరైనదనేది నా నమ్మకాన్ని కలిగించారు. దీనికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసం. ఈ ఒంగోలు డోను 2014 కంటే తర్వాత బాగుందా లేదో తమ్ముళ్ళు మీరే చెప్పండి. వితంతువులకు పింఛన్ ఇచ్చాను, ఒంటరి మహిళకు పింఛన్ ఇచ్చాను, దివ్యాంగులకు పింఛన్లు పెంచాం, ట్రాన్స్ జెండర్కి పింఛన్లు పెంచాం. ఒకరిని కాదు, తడాన కిడ్నీ డయాలసిస్ చేసుకుంటే వాళ్ళకు కూడా పింఛన్ పెంచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో చేతులు లేకపోతే అలాంటి వారికి 10,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఆలోచించాను, మళ్ళీ ఇవ్వాలి. తప్పకుండా భవిష్యత్తులో 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ల సంఘాలు పెట్టినా, మెప్మా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అదే మనకి దీపం కింద వంట గ్యాసంతా ఇప్పించాను, మరుగుదొడ్లు కట్టించాను. తడాన మీ సౌభాగ్యం కోసం ఈరోజు మీరు చూస్తే పసుపు కుంకుమ పెట్టి మీ అన్నదమ్ములు ఇవ్వకపోయినా మీకు చంద్రుని ఉన్నాడు, మీకు అండగా ఉంటాడని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మా చెల్లెమ్మల్ని, ఈరోజు రాబోయే రోజులు డాక్రా మెప్మా సంఘానికి స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా. ఇచ్చిన తర్వాత మీకే కష్టం వచ్చినా ఒక యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ పని ఉందంటే, ఈ సమస్య ఉందంటే, చెల్లమ్మ నేను మీకు అండగా ఉన్నానని మీ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మోడీకి బీటీ మీది దొంగ నాటకాలు ఆడుతున్నారు. మోడీ మైనారిటీ లేక మనోభావాలు దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు, దాడులు చేస్తున్నాడు. మీరు ఏ తిండి తింటే నరేంద్ర మోడీకి ఎందుకని అడుగుతున్నా, దానిపైన దాడి చేస్తారా అని నిలదీస్తున్నా ఈ ఒంగోలు మీటింగ్లు. 145 ఎకరాల భూమి తీసుకుని మీకు అందరికీ ఇండ్లు కట్టడానికి ముందుకు పోయాను. మొన్నే అనౌన్స్ చేశాను, పేదవాళ్ళు ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా కట్టే ఇండ్లన్నీ ఉచితంగా కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గేటెడ్ కమ్యూనిటీ వారుగా డబ్బులుండే వాళ్ళకు ఉండే ఇండ్లు మీకు ఉచితంగా కట్టించే బాధ్యత నాది, నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 2022-23కి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఒక అండగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నా. ఈరోజు మీ ఆరోగ్యం కోసం NTR వైద్య సేవ పెట్టాను,
ఏప్రిల్ ఫస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు ఇష్టమన్న హాస్పిటల్కి వెళ్ళచ్చు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నా. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేని ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ సహకరించి మన జనార్దన్ని రాఘవరావుని పెద్ద మెజార్టీగా తిప్పాలి. వెలుగొండ టనల్ 1 పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత పశ్చిమ తాలూకాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ప్రకాశం పంతుల పేరుతో ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా అనౌన్స్ చేశాను. మైనింగ్ కూడా దాంట్లో సబ్జెక్టు పెట్టాం. ఇంకో పక్క హార్టికల్చర్ కాలేజీ పెట్టాం. రామాయణపట్నంలో ఈరోజు పోర్టుకు కూడా శ్రీకారం చుట్టాను. అప్పుడే ఏషియా పల్ప్ ఫ్యాక్టరీ వచ్చింది. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు తమ్ముళ్ళు. అది నన్ను చూసి వాళ్ళు వచ్చిన విధానం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్డు కూడా తీసుకొస్తాను. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, ఆ నేషనల్ హైవేకి సమానంగా బీచ్ రోడ్డు వచ్చి మధ్యలో కనెక్షన్స్ కానీ చేయగలిగితే ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ బ్రహ్మాండంగా ప్రమోట్ అవుతుంది. ఆ రోజు మీరందరూ ఒకటి ఆలోచించారు, మీరు ఆలోచించండి, బాబు రావాలి, జాబు రావాలని. జాబు కావాలంటే బాబు రావాలి. మీకు జాబు రావాలంటే మళ్ళీ బాబుని గెలవాలి, అవునా కాదా? నేను వస్తే మా తమ్ముళ్ళ గౌరవం పెరుగుతుంది. జగన్ వస్తే అప్రతిష్ట పాలైపోతారు తమ్ముళ్ళు. గోవిందా గోవిందా. కొంతమంది హైదరాబాద్ లో ఉండి కేసీఆర్ కు తొత్తులుగా మారారు. మనకు మనల్ని విమర్శిస్తారు. మీరు కావాలంటే ఆయన కూడిగం చేసుకోండి, నాకేం బాధ లేదు. కానీ ఈ రాష్ట్ర హక్కులు కానీ అతనికి తాకట్టు పెట్టే విధంగా మీరు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్ర ప్రజానికి వదిలిపెట్టారు. కబద్దార్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళు, లోటస్ బాండ్ లో ఉండు, తెలంగాణలో పోటీ చేయి, కేసీఆర్ దగ్గర మంత్రిగా ఉండు, ఊడికి చేయి, నాకేం బాధ లేదు. ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇక్కడ తిరగలేరని చెప్పి తెలియజేస్తున్నా. కబద్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి నిన్ను క్షమించను జీవితంలో. తమలో ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఈరోజు నిన్నటి వరకు మాగంట శ్రీనివాసరెడ్డి మనతోనే ఉన్నాడు. నాకు 35 ఏళ్ళని తెలుసు అతన్ని. ఈరోజు అతను చేసిన నమ్మక ద్రోహం మీరు చూస్తే ఆలోచించడం యూటర్న్ తీసుకున్నాడు. నేను అడిగాను, నా దగ్గర 2 సార్లు వచ్చాడు. నేను అడిగాను ఎందుకు పోతున్నాను, అడిగాను ఎందుకు నేను మార్పు చేస్తున్నాను అడిగాను. అడిగితే లాస్ట్ ఎలక్షన్ కూడా మీరు చూశారు, అటు ఇటు ఆలోచించి ఆలోచించి లాస్ట్ మూమెంట్లో వచ్చి 15,000 ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చి మన దగ్గర ఎమ్మెల్సీ అయ్యాడు, మన దగ్గర తిరిగాడు. లాస్ట్ మూమెంట్లో అందరికి వచ్చి నేను భయపడుతున్నా, నా మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చాయి, కాబట్టి నా వల్ల కాదని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, ఆ సమయంలో ఆయన బయట పోతే ఒకే మాట అడిగాను టైగర్ని, సిద్ధా రాఘవరావు నీతి నిజాయితీ టైగర్ లాగా చూసుకెళ్తాడు, భయపడలా. ఈయనకు వ్యాపారాలు ఉన్నాయి, మా గంటకు వ్యాపారాలు ఉన్నాయి, ఎందుకు భయపడ్డావని అడుగుతున్నా. దైవా కులపిచ్చ రాఘవరావు గారికి కులం కాదు, ప్రజాభిప్రాయం, ప్రజాభిమానం. 90 మంది ప్రజలు ఇంట్లోనే ఉన్నారు, చూపిస్తారా మీ శక్తి, నమ్మకమేనా మీ దగ్గర నుంచి?
నేను ఎప్పుడు చూడలే, ఇది ఒక నీతి మాలిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఢిల్లీ పోయి కులాల గురించి మాట్లాడుతున్నా, నేను అడుగుతున్న సవాలు విసురుతున్నా. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు? నేను ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చాను? మీరు ఎవరెవరికి ఎంపీలకు ఇచ్చారు? నేను ఎవరికి ఇచ్చానో వర్గాలకు పెద్ద పీట వేసా. మీరెవరికి వేసారు? మీ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం మీరు మీద లేదు. తమాషాట్లాడుతున్నారు మీరు. నేను గౌరవంగా మంచిది కాదని వదిలిపెడితే రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవడం మంచిది కాదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. జనార్దన్ ఎప్పుడు బీజేపీ మీ దగ్గర పనులు చేయడానికి? నేను అడుగుతున్నా, అటు సిద్ధారాఘవరావు గారు, ఇటు జనార్దన్, ఇద్దరు కలిసి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. సిద్ధారాఘవరావు గారు స్థానికుడు, మాగు లోకలు, అదే మాగంట నెల్లూరులో. ధైర్యం ఉంటే నెల్లూరులోనే పోటీ చేయాల్సింది. ఇక్కడికి వచ్చారు. నేను అన్నాను, మీరు భయపడితే మిమ్మల్ని కూడా, నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను. తమ్ముళ్ళు అమ్మి ఓటు, అమ్మలారు అమ్మి ఓటు, అయ్యలారు అమ్మి ఓటు. తెలుగుదేశం అధ్యక్షులు, తెలుగుదేశం, తెలుగుదేశం. వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాలినేని శ్రీనివాసులరెడ్డితో కలిసి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ గెలుపుకు తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Thank you.
అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను అంటే మాగుంట శ్రీనివాసు రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం అనేది కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ చూసినా ఊరేగింపులో కూడా వస్తూ ఉన్నప్పుడు ఫ్యాను గాలి వీస్తుంది అనేది బాగా ప్రతి మహిళల్లో ముఖ్యంగా కూడా సూచనలు చూపించడం అనేది ఎంతో సంతోషంగా ఉన్నది. ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా పొద్దు నుంచి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మంచి పరిపాలన తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. అది అందుకు సహకరించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేము అందుకు బాగుంట కుటుంబం కూడా అందరం కలిసి కట్టుగా కూడా పనిచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేది మా అందరి ఆకాంక్ష. అది తీరుతుంది అంటే నామినేషన్స్ ప్రక్రియ అనేది ఈరోజు ముగిసిపోవటం అనేది జరిగిన తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా కూడా ఇప్పటికే ఫ్యాన్ గాలి అనేది ఎక్కువగా కూడా వీటి వీస్తూ ఉన్నది. ఇంకా ఎక్కువగా కూడా స్పీడ్గా కూడా గాలి ఇంకా వీసేదాని కొరకు సూచనలు కూడా కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ ఎక్కువగా కూడా జగన్ అన్నకి ఒకసారి ఒక అవకాశం మనం ఇస్తాము అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగటం అనేది నిజంగా ఒక సంతోషకరమైన వాతావరణం. ఇది ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రజలందరికీ కూడా విన్నపం చేసుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురాండని కూడా మీకు తెలుపుకుంటూ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే ప్రత్యేకంగా బాగుంట కుటుంబాన్ని కూడా కాపాడమని కూడా మీ అందరి ద్వారా కూడా తెలుపుకోవటం అనేది తెలుపుతూ ఈరోజు ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా 6 నియోజకవర్గాలు, అవి కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను ప్రాధాన్యపడుతూ 21వ డివిజన్ ఇందిరా కాలనీ బాలాజీనగర్లో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను అందరూ అదనంగా
రామయ్య మన కూడా చేస్తున్నాడు ఇప్పుడు ఆ పదవయ్యా రామయ్య కూడా రామయ్య 87 అయ్యా రామయ్య కూడా గెలిచాడు జనార్దన్ గారి నాయకత్వం బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా టి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. మోదీ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తారని, తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పుడు మనందరం చూస్తూనే ఉన్నాం, మనకి చాలా పథకాలు పెండింగ్లో ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల తర పెండింగ్ ఉంది, రామాయపట్నం కోర్టు ఇప్పటి వరకు నెరవేరలేదు. కనిగిరి సెజ్ ఇలాంటి పారిశ్రామిక చాలా పారిశ్రామిక గోడలు మన ప్రకాశం జిల్లాలో వెనుకబడి ఉన్నాయి. వాటిని పట్టించుకునే నాదుడే లేదు. ఇది పేపర్లకు మాత్రమే పరిమితి అయింది, మాటలకు మాత్రమే పరిమితి అయింది, కానీ ఆచరణ రీతిలో జరిగే విధంగా లేదు. అందరికీ నేను నమస్కరించుకొని చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతీయ పార్టీల వల్ల మనం చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. మనం ఇలాగే ఉండిపోతాం. రాబోయే మనం గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాము, మోడీ గారు భారతదేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో ప్రపంచ దేశాలన్నిటితో కంపేర్ చేస్తే, ఒక సెక్యూరిటీ విషయంలో కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ, విదేశ వ్యవహారాల్లో కానీ, ప్రజల భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇంకొకసారి మోడీ గారికి అవకాశం ఇచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఒంగోలు పార్లమెంట్లో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మనం చూస్తే ఈరోజు భారతదేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. 300 సీట్ల పైన మనం విజయం సాధించగలిపోతున్నాము. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీకి వేరే ఆల్టర్నేటివ్, మోడీ గారికి వేరే ఆల్టర్నేటివ్ అనేది లేకుండా పోయింది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనము కూడా మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మనకున్న పరిస్థితుల వల్ల, ప్రాంతీయ పార్టీల వల్ల ఏమీ కాదు, మనకు వస్తున్నాయి చాలా ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అవి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు స్టిక్కర్ వేసుకొని ఇవి మేము పెట్టిన పథకాలు అని చెప్పేసి అధికార పార్టీ చెప్పుకుంటుంది. మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ప్రజలందరూ కూడా నివృత్తి చేసుకోండి. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ని మన పార్టీలు ఎందుకు చేస్తున్నారు అని మనం గమనించేసి పరిస్థితులకు అనుకూలంగా మనకి బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీ 300 పైన పార్లమెంటు స్థానాలు విజయం సాధించబోతుంది. కాబట్టి మనం ఇంకొకసారి మోడీ గారికి అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీని కేంద్రంలోను, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్ని మన ఆంధ్రాలో కూడా గెలిపించాలని. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన రోడ్ షోలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Thank you.
వాడు లైవ్ పెట్టింది, వాడు మా యూట్యూబ్లో పెట్టుకుంటాడు, డైరెక్ట్ లైవ్ పెట్టుకుంటాడు ఛానల్. ఇంకా మాకు వస్తూ ఇస్తారు ఛానల్ చిన్న వీధి కావాలి. ఇప్పుడు ఏమంటే సీఎం కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీవెల్ల ప్రసాద్ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుని ప్రత్యేక హోదా సాధించుకోవడానికి హస్తం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఈదా సుధాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను డాక్టర్ శ్రీవెల్ల ప్రసాద్ను, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి గారు నామినేషన్లు దాఖలు చేశాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాను ఈ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ప్రత్యేక హోదా అంటే పరిశ్రమలు, ప్రత్యేక హోదా అంటే రాయితీలు, ప్రత్యేక హోదా అంటే ఉద్యోగాలు, ప్రత్యేక హోదా అంటే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా చేయటం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి హస్తం గుర్తుకు ఓటేసి వారిని ప్రధానమంత్రిని చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని, ప్రత్యేక హోదా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అంతేకాక ఒంగోలు పార్లమెంటు ప్రతి నియోజకవర్గంలో నీటి ఎద్దడిని తొలగించడానికి ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళండి, నేను వాటిని ఖచ్చితంగా నేను అమలు చేస్తాను అని మాకు భరోసా ఇచ్చి రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఇక్కడ పోటీ చేయమని పంపించడం జరిగింది. మీ ద్వారా ఈ ప్రజల ఈ ఒంగోలు పార్లమెంటు ఓటర్లందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మీ అందరినీ ప్రార్థన చేస్తాను. అగ్రగామి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లక్ష్యం అనేటువంటి నినాదంతో మరి 2019 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతూ ఉంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి మరి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ముఖ్యమైనటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మంచినీటి సమస్య, త్రాగునీరు, సాగునీరు, మరి గుళ్ళకంకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి శాశ్వతంగా నీటి కేటాయింపులు చేసి మరి ఒంగోలు గ్రామానికి, ఒంగోలు పట్టణానికి నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది. మరి రేపు అధికారంలోకి వస్తే మేము కూడా ఇళ్ళన్నీ వాళ్ళందరికీ ఇస్తామని చెప్తున్నాం. అలాగే సెలవు లేనటువంటి పేదలందరికీ కూడా స్థలాన్ని పట్టాల రూపంలో ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని వేల పట్టాలు ఒంగోలు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ర్యాంపింగ్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కేంద్రాన్ని అనేది కంపల్సరిగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పి ఉన్నారు. మేము తప్పనిసరిగా దాన్ని తీసుకొని వచ్చి పూర్తి చేసి రైతులందరికీ కూడా, అలాగే ఉపాధి హామీ ఉపాధి కల్పించడానికి యువతకు కూడా అవకాశం ఉంటుంది కనుక దాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే ఒంగోలు పట్టణంలో యూనివర్సిటీని తీసుకొచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము.
మురుగు కాలువల నిర్మాణం శివారు కాలనీలో తక్షణమే పూర్తి చేస్తాం. మరి ఆ కాలువలన్నీ కూడా మెయిన్ కాలువలకు అనుసంధానం చేసి మురుగునీరు నిల్వ లేకుండా చేస్తాము. మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అభివృద్ధిని కాంక్షించుకుందాం, ఒంగోలు పట్టణాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుకుందాం, మరి హస్తం గుర్తుకు ఓట్లేద్దాం, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం అని చెప్పేసి మీ అందరికీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఏదో సుధాకర్ రెడ్డికి అఖండమైనటువంటి మెజారిటీతో హస్తం గుర్తుకు ఓట్లేమని చెప్పేసి ప్రార్థిస్తాం. జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపచేస్తారని, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తమకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నేను బెల్లంకొండ సాయిబాబు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిని ఇప్పుడే నామినేషన్ చేసి బయటకు వచ్చానండి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలకు నా నమస్కారాలు. జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో గత 50 నుంచి 60 సంవత్సరాల నుంచి ఏ సమస్యలు అయితే పేర్కొని ఉన్నాయో మనకు, ఈ సమస్యలనే ఓన్లీ జనసేన పార్టీ ద్వారానే పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మా నాయకుడు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, ప్రజలందరికీ దేవుడు, ఆయన నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల వంతున మేము ఉండి కష్టపడి ప్రజలు చేయాలని చెప్పేసి మా జీవితాన్ని ప్రజల్లో ఉంచాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చామండి. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీ సమస్యల పరిష్కారం కోసం కష్టమైన సుఖమైన అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. దళితుల అభ్యున్నతికి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్నదని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయిన మరుక్షణం ప్రత్యేక హోదా ఫైల్పై తన తొలి సంతకం చేస్తారని తెలియజేశారని, గతంలో జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జేడి శ్రీను ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 20 సంవత్సరాలుగా ఈ పార్లమెంటు నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 1999 రామానాయుడు గారి దగ్గర నేను వారితో పోటీ చేసి కొద్ది తేడాలతో ఓడిపోయినప్పటి నుండి ఆ రోజు ఎన్నికల్లో చెప్పినటువంటి మాట నా జీవితకాలం అంతా కూడా పార్లమెంటు బాపట్ల ప్రకాశం గుంటూరు జిల్లాలో మధ్య ఉన్నటువంటి ఏరియా, మరి వ్యవసాయ సంబంధించిన ఏరియా, రైతుల ఒక సముదాయం ఉన్నటువంటి ఏరియా, రైతు మీద ఆధారపడి చూపించే దళిత క్రైస్తవులు ఉన్నటువంటి ఏరియా, వీళ్ళిద్దరి కొరకు నేను పోరాడతాను, పాటుపడతాను అని 20 సంవత్సరాల్లో మరి నేను నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా 2 టర్మ్స్ ఉన్నాను, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాను. అనేకమైనటువంటి మరి పనులు, మరి 450 గ్రామాల్లో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశాను, 600 మరి కమ్యూనిటీ హాల్స్ అవి చర్చెస్గా ఉపయోగపడుతున్నాయి చాలామందికి. మరి మీ అందరికి తెలుసు, ఏనాడైనా ముస్లింస్ని చంపడం, హరిజనుల మీద దళితుల మీద అత్యాచారాలు చేయటం తప్పని చెప్పారా ఈ నాయకులు? నాకు చరిత్ర ఉన్నది, నేను చేసి చూపించే పనులు ఇక్కడ ఆశీర్వదించండి. అయ్యా, అమ్మలు, అక్కలారా, చెల్లెళ్ళారా, ఫస్ట్ టైం ఓటర్స్కు తెలీదు. 20 సంవత్సరాలు నేను ఎన్నో గ్రామాలు తిరిగాను, ఎంతమందికో సహాయపడ్డాను, ప్రయత్నం చేశాను, సిన్సియర్గా నా తప్పు లేకుండా ప్రయత్నం చేశాను. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ ముందుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ వరకు తప్పకుండా మేమందరూ కలిసి పనిచేస్తామని మనవి చేసుకుంటూ, 1 ప్రత్యేక హోదా, 2 విభజన చట్టంలోని అంశాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయటం, 3 ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, 4 రైతు డ్వాక్రా గ్రూపులకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం వచ్చేటువంటి భరోసా చట్టం తీసుకురావడం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రతా చట్టం తీసుకొచ్చేటువంటిది ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా శాసన మండలి, శాసనసభ,
ఇవన్నీ కట్టాలంటే డబ్బు కావాలి, రాజధానికి డబ్బు కావాలి. ఆ డబ్బు తీసుకొచ్చేదానికి నేను వారధిగా పనిచేస్తాను. నేను నాకున్నటువంటి పరిచయాలు ఉపయోగించి ఎంపీగా ఎన్నికైతే ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి వారధిగా ఉంది. ఒక ఎంపీ అయినా సరే 25 మంది ఎంపీల పని నేను చేస్తానని మనం చెప్పాను. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామచల్ల మల్లికార్జున్, సిద్ధా సుధీర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి అభివృద్ధిని పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేసి తమకు మద్దతుగా నిలవాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా కొండేపీలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యుడు దామచల జనార్దన్, దామచల సత్య,
దివి శివరాం, కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రజలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. 5 సంవత్సరాలు మనం చేసిన పనులు మీకు చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలకి మీ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నేను అడుగుతున్న ఒకే ఒక విషయం, ఎన్నో కష్టాలతో ప్రారంభించాం, ఈరోజు 5 సంవత్సరాల్లో మీకు అన్ని పనులు చేశామని నేను భావిస్తున్నా. మీరు ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకంగా చెప్పండి, అదే నా తృప్తిగా ఉండాలి. మీకు నచ్చిన పని చేసుకుని మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా చెల్లెమ్మలకి భగవంతుడు ఎప్పుడిస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీ పసుపు కుంకుమ మీకు ఇస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు రైతుల్ని, నేను మిమ్మల్ని ఆదుకున్నాను, 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఈ అన్న రైతన్నలకు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 4వ విడత 5వ విడత 7వ తారీఖుల కంటే ముందే మా తమ్ముళ్ళు తీసుకోమని, రైతులు తీసుకోమని వాళ్ళందరినీ కోరుతున్నా. మొత్తం పన్నంతా రద్దు చేశాను, మోటార్ వెహికల్ టాక్సేషన్ రద్దు చేశాను, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గవర్నమెంటే కడతాం, వాళ్ళకు ఒక సాధికార సంస్థ పెట్టా, 15 లక్షల మంది డ్రైవర్లకి నెంబర్1 డ్రైవర్ గా నేను ఉంటానని, వాళ్ళని ఆదుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సమాజాన్ని అధ్యయనం చేశాను, గిద్దలూరు, మార్కాపూర్, ఎర్రగొండపాలెం, కనగిరి, దర్శి, ఈ ప్రాంతాలకన్నిటి కూడా కొండేపి, వీటికన్నిటికీ నీళ్లు రావాలి తప్పకుండా. కందుకూరు, ఈ ప్రాంతాలకన్నిటికీ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ టనల్ పూర్తి చేసే బాధ్యత నేనే ఫౌండేషన్ వేసా, నేనే పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో నీటి ఎదురు లేదు, ఇంగు కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నా. ఈ నెల 27 బుధవారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలులో అద్దెంకి బస్ స్టాండ్ వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి షేక్ రియాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన సిపిఎం, సిపిఐ, విఎస్పీ పార్టీల కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విరివిగా హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని రియాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండారెడ్డి, సిపిఐ నాయకులు సత్తార్, పివిఆర్ చౌదరి, జనసేన నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, బిఎస్పితో పాటు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ జనసేన పార్టీ నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో ప్రచారంలో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారు ఒంగోలుకి వస్తున్నారు. అద్దెంకి బస్ స్టాండ్లో భారీగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రజలను ఉద్దేశించి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఇంకా ఏదైతే వామపక్ష భావజాలాలు, కాంచీరామ్ ఆశయాలు, ఇవన్నీ ఆయన ప్రజలకు మేము ఎలా చేయబోతున్నాము ఏంటి అవన్నీ రేపు వివరించబోతున్నారు. అలాగే ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఒంగోలులో ముఖ్యంగా ఇరు పార్టీలు కూడా డబ్బుకి ఓటర్లన్నీ ప్రభువులకు గురి చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో బలపరిచి మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక్క అవకాశం జనసేన పార్టీకి గనక ఇక్కడ ఇస్తే గనక ఎప్పటికీ మీకు అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని నడిపిస్తాను. నేనైతే అవినీతి చేయను, ఎందుకంటే నేను వాళ్ళలాగా అవినీతి చేయలేదు, నా దగ్గర వాళ్ళలాగా అంత డబ్బు కూడా లేదు.
నేను మా నాయకుడిలాగా కష్టపడి పనిచేస్తాను. మా నాయకుడి సిద్ధాంతాలను నమ్మి, మా నాయకుడు ఆశయాలను, ఆయన అడుగుజాడలో నడిచేటటువంటి వ్యక్తిని ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నేను రియాజ్ అనే వ్యక్తిని నిలబడ్డానంటే అది పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ అసెంబ్లీ అభ్యర్థికి మరి అత్యధిక ఓట్లు, ఈ అసెంబ్లీలో ఉండేటటువంటి ప్రజానిక ఓట్లు వేసి మరి జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి రియాజ్ ఎవరైతే ఉన్నారో అన్ని అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి సిపిఐగా అదేవిధంగా ఇతర పార్టీల అండతోటి మరి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా రేపు సాయంకాలం పవన్ కళ్యాణ్ గారి మీటింగు అద్దంకి బస్టాండ్లో జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి భారీగా జనాలు కూడా రావాలని చెప్పి మీ ఓటు అత్యధికంగా జనసేన పార్టీ అభ్యర్థి రియాజ్కి వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి సిపిఐగా పిలిపి ప్రారంభం నుంచి జన సైనికుడిగా పవన్ కళ్యాణ్కి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ ఆయన ఆశీస్సులతో ఇక్కడ పోటీలో ఉంటున్నారు. అందుకని అన్ని తరగతుల ప్రజానీకం రియాజ్ని ఆదరించాలని, ఆయన గుర్తు గాజు గుర్తు మీద ఓట్లు వేయాలని మేము సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరిగే పవన్ కళ్యాణ్ గారి సభని జిల్లా అంతటా పెద్ద ఎత్తున ప్రజానీకం తరలివచ్చి జయప్రదం చేయాలని, ఇప్పటిదాకా మన ఓట్లు పొంది మనకి వాగ్దానాలు ఇచ్చి మనల్ని విస్మరించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి రకరకాల వాగ్దానాలు చేసి మళ్ళా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జిల్లాలో టీడీపీ, వైకాపా, బీజేపీ, కాంగ్రెస్ ఈ నాలుగు పార్టీలకు సంబంధించిన వాళ్ళని తిరస్కరించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేలాది మంది అభిమానుల నడుమ రోడ్ షోలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి. ముగిసిన నామినేషన్ల పర్వం, ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.